భగవద్గీత షష్ఠాధ్యాయం ఆత్మ సంయమయోగం. శనై శనైరుపరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మ సంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్. ధైర్యంతో కూడిన బుద్ధితో మనస్సును మెల్లమెల్లగా విషయాల నుండి మరలించి ఆత్మలోనే నెలకొల్పి మరి ఏ విధమైన ఇతర సంకల్పాలు లేకుండా ఉండవలే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. హరి ఓం. నేను ఈరోజు 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగంలో ప్రవేశిస్తున్నానండి. ముఖ్యమైన విషయం ఏమనగా, శాస్త్రంలో 3 సాధనలు చెప్పబడి ఉన్నాయండి. ఆ 3 సాధనలు ప్రతి సాధకుడు కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. శ్రవణం, మననం, నిధిధ్యాసం, 3 శ్రవణం, మననం, నిధిధ్యాసం. శ్రవణం అంటే గురువుగారి దగ్గర వినటం. మననం అంటే విన్నటువంటి దాన్ని తన కుటీరానికి వెళ్ళి బాగా చింతన చేయటం, మననం పదే పదే. నిధిధ్యాసనం అంటే దాన్ని అనుభవించటం. విచారం అర్థమైందండి. వినటం, దాని గురించి చింతన చేయటం, దాని గురించి అనుభవించటం. సరే, మొదట్లో హియరింగ్, గురు దగ్గర బాగా వినవలనది. 2వది థింకింగ్ ఓవర్ ఇట్. 3వది రియలైజేషన్. చూచారా, రియలైజేషన్ అంటే అనుభూతి. సరే, ఇప్పుడు ఒక మామిడి పండు ఉందండి. ఆ మామిడి పండు చాలా తీపిగా ఉంటుందని ఎవరో చెప్పారు కదా. వెంటనే మనకు దాని మీద ఆసక్తి కలిగింది. మామిడి పండు చాలా తీపిగా ఉంటుందని ఎవరో చెబితే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నామండి. సరే, ఆ పెట్టుకున్నంత మాత్రం చేత మనకి పూర్ణ ఆనందం కలుగుతుందా? లేదు. అది బాగా చెక్కు తీసి ఆ ముక్కలు నోట్లో వేసుకుని తిన్నాం. అది బాగా జీర్ణం అయిపోయింది. అప్పుడు కలిగే ఆనందం చెప్పడానికి వీలవుతుందండి. అది కేవలం దాన్ని దూరంగా చూచినంత మాత్రం చేత కొంత సుఖం కలుగుతుంది. కానీ దాన్ని తిన్నందువల్ల, ఇంకా జీర్ణం చేసుకున్నందువల్ల ఇంకా ఎక్కువ ఆనందం వస్తుందండి అది. అదేవిధంగా ఏ వాక్యమైన శాస్త్రముల వల్ల కానీ గురువుల వల్ల కానీ గ్రహించినప్పుడు దాన్ని బాగా కాజిటేషన్ అంటే దాన్ని మరల చింతన చేసి రియలైజేషన్ తెచ్చుకోవాలి మనం. ఆ వాక్యాన్ని మనం రక్తనాళముల్లో ప్రవేశింపచేయాలండి. సరే, అందువల్ల 3 సాధనలు చెప్పినారు, శ్రవణం, మననం, నిధిధ్యాసం. ఇప్పుడు మీరందరూ చేసేటువంటి పని ఏమిటి తెలుసండి? శ్రవణం. అది దీంతో ఫుల్ స్టాప్ పెట్టవద్దండి. ఇంటి దగ్గరికి వెళ్ళి ఏమి చెప్పినారు ఈరోజు అని బాగా చింతలు, లేకపోతే మరుపు రావచ్చండి. ఇది ఈ చెప్పిన విషయాలు అందరికీ జ్ఞాపకం ఉంటాయా చెప్పండి. మద్రాసులో గీతాయజ్ఞం జరిగిందండి. ఇదే విధంగా మద్రాసులో పెద్ద సిటీ కదండి, బ్రహ్మాండమైనటువంటి పట్టణం. అక్కడ అందులో థిక్కెస్ట్ పాపులేషన్ ఉన్నటువంటి కొత్తవాల్ చావిడి అని ఉందండి. అక్కడ జనసంఖ్య ఎక్కువ. అక్కడ కనికాపరమేశ్వరి దేవాలయంలో ఈ గీతాయజ్ఞం జరిపారండి. ఇప్పుడు రామరామ ఊపిరి తిరగకుండా జనం వచ్చేసారండి. పండుగపడుతుండగా ఒకరోజు రాత్రి 8 ఉపన్యాసం అంతా అయిపోయింది. జనం అంతా వెళుతున్నారండి, అంత ఇళ్ళకి వెళుతున్నారు. వెళుతుంటే ఒక ఆయన గేట్లో నుంచి పరిగెత్తుకుంటూ వస్తున్నాడండి సరిగా ఆ టైంలో. ఊచి, ఏమిటండి ఇక్కడ ఏం జరుగుతున్నది, ఈ జనం అంతా ఎందుకు వచ్చారు ఇదంతా అని అడిగాడు ఒక ఆయన్ని. ఆయన జవాబు చెప్పడం నేను విన్నానండి. ఏం చెప్పాడంటే, ఎవరో కాళహస్తి నుంచి వచ్చారట, ఉపన్యాసాలు చెప్తున్నారు, అందువల్ల మేమందరం వచ్చాం విన్నామని. రామరామ, ఇటువంటి అవకాశం నేను పోగొట్టుకున్నాను. అయ్యా, స్వాములు వారు చెప్పింది ఒక వాక్యం చెప్తారా నాకు, నేను వెళ్ళలేదు కదా. ఆయన ఏమన్నాడు తెలుసండి, జనం బాగా వచ్చారు అన్నాడండి ఆయన. అది కాదయ్యా, జనం విషయం కాదు నేను అడిగింది, స్వాములు వారు చెప్పింది ఒక వాక్యం చెప్పవయ్యా అని. వాళ్ళు ఆయన ఏమన్నాడు తెలుసండి, కూర్చున్న వాళ్ళు లేవలేదండి అన్నాడండి వాడు. అది కాదయ్యా, నేను అడిగేది స్వాములు వారు చెప్పింది ఒక వాక్యం చెప్పవయ్యా అంటే ఆయన ఏమన్నాడు, ఇంకా స్వాములు వారు వెళ్ళలేదు, మీరే వెళ్ళి అడగండి అన్నాడండి.
ఇదంతా విని నాకు నవ్వు వచ్చిందండి. గంటన్నరసేపు ఉపన్యాసం చెప్తే ఏమీ లేదండి, వాక్యం ఖాళీ అయిపోయింది మనస్సు. ఇట్లా ఉంటే ఎట్లా చెప్పండి అది? తర్వాత నిధిధ్యాసం అంటే శుభ్రంగా వస్తువు తనలో జితించిపోవటం, అది తాను ధర్మస్వరూపుడు అయిపోతాడండి. ఆ ధర్మాన్ని ఊరికి చెప్పటం కాదు, ధర్మమే తాను మూర్తి భవించినటువంటి ధర్మం అయిపోతాడండి. దీనివల్ల నిధిధ్యాసం వల్ల సరే మూడు చాలా ముఖ్యం, అందులో లాస్ట్ది చాలా ముఖ్యం అండి. ఏది? నిధిధ్యాసం. కొందరు మననం దగ్గర ఆపేస్తారు, కాదండి మంచిది కాదు. ఆ మననాన్ని నిధిధ్యాసనంగా మన రక్తనాళముల్లో ప్రవహించేటట్టు చూడాలండి. ఏ ధర్మాన్ని మనం శ్రవణం చేసినామో, ఏ ముఖ్యమైన ఉపదేశాన్ని మనం విన్నామో దానిని కేవలం ఆ స్వరూపంగానే మారిపోవాలండి అది. ఎప్పుడు అర్ధరాత్రి వాళ్ళు లేపినా కూడా అదే భావం ఉంటుంది అది మహనీయులకి. సరే ఇప్పుడు గాంధీ మహాత్ముడు చూడండి, అహింస, అహింస అనేటువంటి ధర్మాన్ని ఎంత చక్కగా జీర్ణం చేసుకున్నారు చెప్పండి మహాత్ముడు. తన జీవితంలో ప్రత్యక్షంగా దాన్ని రుజువు చేసినారు అది. సరే ఈ ధర్మాలన్నింటినీ నిధిధ్యాసనం చాలా ముఖ్యం. శ్రవణం, మననం, నిధిధ్యాసం. అది శ్రవణం చేసినటువంటిది నిధిధ్యాసం చేయాలి, ఆచరణలో పెట్టి శాంతిని పొందవలది. ఈరోజు భగవద్గీత 6వ అధ్యాయంలో మనం ప్రవేశిస్తున్నాం. ఆత్మ సంయమ యోగం అదండి. ఈరోజుతోనండి 1/3 పూర్తి అవుతుందండి భగవద్గీత. మొత్తం 18 అధ్యాయములు కదండి, దాన్ని 3 షట్కములుగా విభజించారు పెద్దలు. షట్ అంటే ఎన్ని? షట్ అంటే 6. 3 షట్కములు, కర్మ షట్కం, భక్తి షట్కం, జ్ఞాన షట్కం. షట్ అంటే 6. 6 అధ్యాయములు, 3 6లు 18. ఈరోజుతో 6 అధ్యాయములు పూర్తయితాయి కాబట్టి కర్మ షట్కం సమాప్తమైపోతుందండి. రేపటి నుంచి భక్తి షట్కం. అది భక్తి ఉపాసనను గురించి శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా ప్రోత్సహిస్తారు. ఈరోజు ఈ కర్మషట్కంలో 7వ అధ్యాయంలో చక్కని సాధన చెప్పారండి. సాధన అభ్యాసం. సామాన్యంగా కొన్ని కొన్ని గ్రంథాల్లో ఒట్టి వాచ ఉంటుందే కానీ ఆ ఏ విధంగా దాన్ని అభ్యాసం చేయాలనేటువంటి పద్ధతులు దాంట్లో ఉండవండి కొన్ని కొన్ని గ్రంథాలు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క బోధించిన భగవద్గీత అట్లా కాదండి, ఇట్స్ ఎ ప్రాక్టికల్ సైన్స్. అది ప్రతిదీ కూడా నిత్య జీవితంలో దాన్ని కార్యాన్వితం చేయడానికి తగినటువంటి అవకాశాలు సృష్టించారండి శ్రీకృష్ణ పరమాత్మది. సరే ఇప్పుడు కెమిస్ట్రీ కాలేజీలోనండి, కెమిస్ట్రీ అంటే రసాయనిక విద్య నేర్పుతారండి. ఆ కెమిస్ట్రీ అనేటువంటి క్లాస్లోనండి 2 తరగతులు ఉంటాయి, థియరిటికల్ క్లాస్ అండ్ ప్రాక్టికల్ క్లాస్. అది థియరిటికల్ అంటే క్లాస్లో మాస్టర్ గారు చక్కగా చెప్తారు, అక్కడ ల్యాబొరేటరీ, ల్యాబొరేటరీలోకి వెంటనే వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళి అక్కడ చక్కగా నిరూపిస్తారు, రికార్డు చేస్తారన్నమాట. ఇదిగో ఈ యాసిడ్ కనుక హీట్ చేస్తే ఇంత ఈ రిజల్ట్ వచ్చిందని చెప్పి ల్యాబొరేటరీలో టెస్ట్ చేసుకుంటారు. దేని? ఇక్కడ చెప్పినటువంటి థియరీ. అది అందుకు ఏ విధంగా కెమిస్ట్రీకి 2 క్లాస్ ఉంటాయో, థియరిటికల్ క్లాస్ అండ్ ప్రాక్టికల్ క్లాస్. ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో గురువు దగ్గర వినటం పేరు థియరీ. అది చక్కగా నిత్య జీవితంలో ఆచరణలో పెట్టడానికి తగినటువంటి అభ్యాసం చేయటం పేరు ప్రాక్టికల్ క్లాస్. అది ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ అధ్యాయంలో ఎక్కువగా ఆ ప్రాక్టికల్ క్లాస్లో ప్రవేశించినట్టుగా చూపించారండి. ఇది చక్కని బోధ. ఒక గురువు శిష్యుడిని కూర్చోబెట్టి ఏ విధంగా బోధ చేస్తారో ఆ విధంగా బోధ చేస్తున్నారు. అయినా ఎట్లా కూర్చోవలనో, ధ్యానం ఎట్లా చేయవలనం, దృష్టి ఎక్కడ పెట్టవలనో, ఇవన్నీ కూడా చక్కగా చిన్న చిన్న విషయాలు అయినప్పటికీ కూడా దానిలో ఎక్కువ ప్రాధాన్యత ఉన్నదని చెప్పి దాన్ని కూడా చెప్పారండి. ఇప్పుడు ధ్యానం ధ్యానం అని చెప్పి అనేక మంది ఊరికి అంటుంటారు, కానీ హౌ టు మెడిటేట్ చెప్పండి, హౌ టు మెడిటేట్, హౌ టు కాంకర్ ది సెన్సెస్, ఈ ఇంద్రియాన్ని ఏ విధంగా జయించాలి, మనస్సును ఏ విధంగా ఏకాగ్రపరచాలి అనేటువంటి విషయం చాలామందికి తెలియదు. ఆ మహానుభావుడు సర్వజ్ఞుడు కాబట్టి చక్కగా దాన్ని వివరించి అర్జునుడికి బోధించినారు. దీని పేరు ఆత్మ సంయమ యోగం. అది ఆత్మ అనేటువంటి పదానికి 3 అర్థాలు ఉన్నాయండి. ఆత్మ అంటే శరీరం, ఆత్మ అంటే మనస్సు, ఆత్మ అంటే పరమాత్మ. అది ఈ అధ్యాయంలో మాత్రం ఆత్మ సంయమం అంటే మనస్సును ఏ విధంగా సంయమం అంటే నిగ్రహం చేయవలను. అది చాలా అవసరం అండి, ఎందుకంటే ముఖ్యంగా మానవుడిని మోక్షం పొందకుండా అడ్డుపెట్టేది మనస్సు అండి. జీవుడు కేవలం పరమాత్మ స్వరూపుడు అయినప్పటికీ కూడా అది తెలుసుకోలేకపోతున్నాడు. కారణం మలినమైనటువంటి మనస్సు, రజోగుణ తమోగుణాత్మకమైనటువంటి మనస్సు వల్ల వాడు కేవలం అజ్ఞానిగా పరిణమించిపోతున్నాడండి. అందుచేత అవతల భగవంతుడు సమీపంలోనే ఉన్నప్పటికీ కూడా వారిని తెలుసుకోలేకపోవటానికి కారణం ఈ మలినమైనటువంటి మనస్సు. ఆ మనస్సును జయించటం ప్రతి సాధకుడి యొక్క ముఖ్య కర్తవ్యం. అది అందుచేత ఆ మనస్సును జయించే పద్ధతి చెప్తున్నారండి. మొట్టమొదట్లో సాధకుడు బహు జాగ్రత్తగా ఉండాలి మార్గంలో అని చెప్పి, ఎవరికి వారు ప్రయత్నం చేసి అభ్యాసం చేసి తరించవాలని ఒక చక్కని శ్లోకం చెప్తున్నారు మొట్టమొదట. ఉద్ధరేత్ ఆత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధో
ఆత్మైవ రిపురాత్మన. ఓ అర్జున, ఎవరికి వారు ఉద్ధారం చేసుకోవాల్సిందే ఈ మార్గంలో అని మొట్టమొదటిలోనే అధ్యాయ ప్రారంభంలోనే చెప్పేసినారు. నిన్న మనం చెప్పలేదు. తత్ నహి జ్ఞానేన సదృశం. ఓ అర్జున, ఆత్మజ్ఞానమునకు మించినటువంటి వస్తువు ముల్లోకముల్లో కూడా లేదు. తత్ స్వయం, దాన్ని స్వయంగా వారు కష్టపడి సాధించాలి. దాన్ని మనం చెప్పలేదండి జ్ఞానయోగంలో. తత్ స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి. కొంతకాలంలో తప్పకుండా తెలుసుకుంటాడు. ఎప్పుడు? ప్రాక్టీస్ చేస్తే. స్వయం అయితే మీరు అడగచ్చు, గురువు అవసరం లేదా అని మీరు అడగచ్చు. అవసరమే. ఎంతవరకు? డైరెక్షన్ చూపిస్తారే కానీ నడవలసింది వీడే శిష్యుడు. గురువులు కానీ దేవుడు కానీ శాస్త్రం కానీ ఏం చెప్తారు నాయన? గో దిస్ డైరెక్షన్ అంతే. ఈ విధంగా పోయినావా నరకం, ఈ విధంగా పోతే మోక్షం అని అంతే డైరెక్షన్ చూపిస్తారు. చేయవలసింది ఎవరు సాధన చెప్పండి? శిష్యుడు కదా. ఆకలిగా ఉన్నప్పుడు అన్నం తినవలసింది ఎవరు చెప్పండి? గురువు గారు చక్కగా భోంచేశారు, తృప్తి పొందారు. శిష్యుడికి ఆకలిగా ఉంది, గురువు భోంచేస్తే శిష్యుడికి ఆకలి ఎట్లా తీరుతుంది? కాబట్టి వీరు కూడా స్వయంగా చక్కగా భోజనం చేయాలి. అందువల్ల ఉత్తరేత ఆత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మన. తన ఇంద్రియములు కనుక తాను జయించుకుంటే బంధు పక్కన ఉన్నట్లే అన్నారండి శ్రీకృష్ణుడు. మనస్సును ఇంద్రియములు కనుక క్యాప్చర్ చేసి దాని కంట్రోల్లో పెట్టుకుంటే అప్పుడు ఇంద్రియాలండి మనకి సహాయపడతాయి. ఏ విధంగా? ఒక బంధువు కనుక పక్కనుంటే ఎంత హెల్ప్ చేస్తాడు చెప్పండి. అది శత్రువు పక్కనుంటే మనకి బాధ చేస్తాడు. అది ఇంద్రియాలు కనుక జయించకపోతే మన లోపలే శత్రువులు ఉన్నట్టు. ఏమండి బయట శత్రువులు మాట దేవుని కరికే, లోపలే శత్రువులు ఉంటే ఎంత బాధ చేస్తారండి ఇది. అందువల్ల బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనాజిత. ఎవరు తన ఇంద్రియాలను జయించినారో వారికి బంధువులు పక్కన ఉన్నట్లే సహాయపడతారు. అది ఒకవేళ అట్లా జయించకపోతే రిపురాత్మన, రిపు అంటే శత్రువు అండి, తనకు శత్రువు లోపల ఉన్నట్లే పరమ బాధ ఇప్పుడు అనుభవిస్తున్నారు చూడండి. ఇంద్రియాలను కంట్రోల్ చేయలేనటువంటి వారు ఎన్ని బాధలు అనుభవిస్తున్నారో చెప్పడానికి లేదండి. మనస్సు గనక నిశ్చలంగా ఉంటే అదే మోక్షం అండి. అర్థమైంది? మనస్సు నిశ్చలంగా ఉంటే అది డ్రాప్ అయిపోతుందండి. దానిలో మాలిన్యం, తమోగుణం, రజోగుణం గనక లేకపోతే మనస్సు ఉన్నప్పటికీ లేనిదానితో సమానం. ఇది లైవ్ అయిపోతుందండి. అది లైవ్ అయిపోతే మిగిలేది ఏమిటి చెప్పండి? భగవంతుడే. మనలో ఇద్దరున్నారండి ప్రతి జీవిలో, పరమాత్మ ప్లస్ మనస్సు. అది జీవుడు దేంతో ఏర్పడ్డాడు తెలుసండి? గాడ్ ప్లస్ మైండ్. అది సార్, గాడ్ ప్లస్ మైండ్ ఈజ్ ఈక్వల్ టు మ్యాన్. అది జీవుడు. మానవుడు దేంతో చేయబడ్డాడు? భగవంతుడు ప్లస్ మైండ్. మ్యాథమెటిక్స్ చూడండి, మ్యాన్ ఈజ్ ఈక్వల్ టు గాడ్ ప్లస్ మైండ్. దేర్ ఫార్ మ్యాన్ మైనస్ మైండ్ ఈజ్ ఈక్వల్ టు గాడ్. చూచారు మ్యాథమెటికల్గా, మ్యాన్ మైనస్ మైండ్ ఈజ్ ఈక్వల్ టు గాడ్. జీవుల్లో కనుక మనస్సు డ్రాప్ అయిపోతే జీవుడు శివుడు అయిపోతాడు, నరుడు నారాయణుడు అయిపోతారు. కనుకనే భగవాన్ అని చెప్పి మానవుల్ని కొందరిని సంబోధన చేస్తున్నారు చూడండి. భగవాన్ బుద్ధుడు, బుద్ధుడేవుడు ఒక సామాన్యమైనటువంటి రాజు, తనలో ఈ మనస్సు యొక్క కల్మషం అంతా దూరీకరించినారు, ఏమైపోయినారు? హీ హాస్ బికమ్ భగవాన్. అది భగవంతుడు అయిపోయినాడు సాక్షాత్. మరి వారొక్కరే కాదండి, ఎవరైనా కాగలరు. చూచారు జీవుడు శివుడు కాగలడు ఎప్పుడు? ఇఫ్ యూ డ్రాప్ ది మైండ్. అది దాని పేరే అమనస్కం అంటారు చూడండి. అమనస్కం లేక నైష్కర్మ్య సిద్ధి అంటారండి. ఆ మనస్సు డ్రాప్ అయిపోతే ఆహా అప్పుడు కలిగేటువంటి ఆనందం చెప్పటానికే లేదండి. అది ఇప్పుడు మన ప్రయత్నాలన్నీ ఆ మనస్సును లయం చేయటానికి. సరే ధ్యానంలోనండి మొట్టమొదట శుద్ధ మనస్సు తెచ్చుకోవాలండి. చాలామందికి మలిన మనస్సు ఉంటుందండి. మలిన మనస్సు ఉంటే వాడికి మహాబాధ అండి. దాన్ని శుద్ధ మనస్సుగా మార్చుకోవాలి. ఇది ఫస్ట్ స్టెప్. ఆ శుద్ధ మనస్సును దాటి మనోరాహిత్యం, కేవలం మనస్సు లేనటువంటి స్థితిని పొందాలండి. దాని పేరు అమనస్కం. ఆ మనస్సు లయమైపోతుంది. ఇక మిగిలేదు ఎవరు? మ్యాన్ మైనస్ మైండ్ ఈజ్ ఈక్వల్ టు గాడ్. దేవుడు మిగిలిపోతాడండి సాక్షాత్. ఇదండి మన యొక్క కర్తవ్యం, ఇదే సాక్షాత్కారం. ఆ పద్ధతి అంతా శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు, మనస్సును లయం చేసేది. చూడండి కొన్ని కొన్ని వస్తువులండి ఉంటే పరమ బాధ, కొన్ని కొన్ని వస్తువులు పోతే పరమ ఆనందం. చూచారు దృష్టాంతం చూడండి. పాము, పాము అనేది కనుక ఇంట్లో ఉంటే ఎంత బాధ అండి. ఆ పాము పోతే ఎంత ఆనందం ఇంట్లో నుంచి, కదండి? పాము కానీ తేలు కానీ ఇంట్లో ఉంటే ఉండనిస్తారా ఎవరైనా? లేదు. అది బయటికి పోయే వరకు నిద్రపోరండి అది. చూచారా? అదేవిధంగా ఈ శరీరంలో ఈ మనస్సు అనేది ఒకటి చేరింది, చంచలమైనటువంటి మనస్సు. అది కనుక బయటికి పోతే, లేక ఉన్నప్పటికీ చంచలత్వాన్ని పోగొట్టుకుంటే ఎంత ఆనందం. ఇప్పుడు తేలు కానీ పాము కానీ బయట పారేస్తే ఇంట్లో వాడికి ఎంత క్షేమం ఉంది. ఆ విధంగా ఉంటుందండి ఆ మనోలయం. ఆ మనస్సు ఆ ధ్యానంలో గనక నిర్వికల్ప సమాధిలో ఏ విధమైనటువంటి సంకల్పం లేకుండా, దానిలో మాలిన్యం లేకుండా మనం గనక ధ్యానం అభ్యాసం చేస్తే
హౌ మచ్ హ్యాపీనెస్ చెప్పండి. శ్రీకృష్ణ పరమాత్మ దాన్ని వర్ణిస్తూ ఇప్పుడే లాభం అన్నారండి. ప్రపంచంలో మీరు అనేక లాభాలు పొందుతున్నారు, కానీ హయ్యెస్ట్ ప్రాఫిట్, హయ్యెస్ట్ బెనిఫిట్ ఏమిటంటే మనస్సును డ్రాప్ చేయటం. అది చెప్పారండి సార్. ఎం లద్వాచా పరం లాభం, ప్లీజ్ అండర్లైన్, ఈరోజు లాభం అనేటువంటి పదం ప్రయోగించినారు. ప్రతివాడికి ఏం కావాలి చెప్పండి, మీకేం కావాలి చెప్పండి, లాభం. వీరికి లాభం, దేవుడి దగ్గరికి వెళ్ళి అయ్యా ఒక కేజీ నష్టం ఇవ్వండి అని ఎవరైనా ప్రార్థన చేస్తారా? దేవుడు నాకు లాభం ఇవ్వండి అని అందరూ ప్రార్థన చేస్తారండి. మరి ఆ లాభానికి మార్గం ఏమిటో వీడికి తెలియటల్లా. చిల్లర చిల్లర లాభాలు పొందుతున్నాడే కానీ, ఏమండి ధనలాభం, ఇంకా ఆరోగ్య లాభం, ఇంకా అనేక లాభాలు పొందుతున్నాడే కానీ పరిపూర్ణమైనటువంటి ఆత్మలాభం, దైవ లాభం వాడు పొందటం లేదు. అందుకు శ్రీకృష్ణ పరమాత్మను ఆయన ఈ ఆత్మను గనక తెలుసుకుంటే, ఈ మనస్సును గనక జయిస్తే మహోన్నతమైనటువంటి లాభం నీకు కలుగుతుందని ఈ శ్లోకం చెప్తారు. ఎం లబ్ధ్వా చ పరం లాభం మన్యతే నాధికం తత యస్మిన్ స్థితో న దుఃఖేన గురునాపి విచాయతే. అర్జున, ఆ ఆత్మస్థితిలో గనక నిలకడ కలుగుంటే, ఆ మనస్సు గనక లయమైపోతే పరమ దుఃఖం కూడా ఏమాత్రం బాధించదు. గురునాపి దుఃఖేన నా విచాల్యతే, అది గురునాపి అంటే భయంకరమైనటువంటి దుఃఖం చేత కూడా వాడు చెలింపడు. జర మహనీయులు చూడండి, మేరు పర్వతం మోస్తారు ఉంటారండి. ఈ ప్రాపంచిక దుఃఖాలు ఎన్నొచ్చినప్పటికీ దే వాంట్ కేర్. ఒక పర్వతం, పర్వతాన్ని సముద్రం ఏం చేయగలదు చెప్పండి? ఏదైనా ఒక వస్తువుని అయితే కొట్టి అవతల బారేస్తుందే కానీ సముద్రం కానీ నది కానీ పర్వతాన్ని ఏమైనా చెల్లింపు చేయగలదా? అది ఆ విధంగా ఉంటారు మహనీయులు. మహనీయులు ఆ ఆత్మలాభం పొందినప్పుడు అండి ఈ చిల్లర దుఃఖాలు కానీ ఏది కూడా వారిని చెలింపలేవు అని చెప్పేసి ఘంటాపదంగా చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మది. యస్మిన్ స్థితో న దుఃఖే నా గురునా పివిచాయతే. సరే, కాబట్టి మనస్సు లేనటువంటి పరిస్థితి. అయితే మీరు అడగచ్చు, రాత్రి నిద్రలో మనస్సు లేదు కదా అని మీరు అడగచ్చు. అయ్యా మనస్సు లేకపోయినా అది ఎందుకు పనికిరానటువంటి జడమైనటువంటి స్థితి అండి. అది ఆరోగ్యం కోసం అది అవసరమే కానీ సుషుప్తి దానివల్ల మోక్షం కలగదండి. అప్పుడు మనస్సు లేదు, లేనప్పటికీ కూడా అది జడమైనటువంటి స్థితి. తన యొక్క ఆత్మ ఏమిటో తెలియదండి అప్పుడు, తన స్వరూపం జ్ఞాపకం ఉండదు వాడికి. మేలుకుని ఆ మనస్సును లయం చేసేటువంటి పద్ధతి కనుక ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది అనుసరిస్తే ఏమండి, దాని పేరు జాగ్రత్త సుషుప్తి. జాగ్రత్త అంటే ఈ కాన్షియస్ స్టేట్లో సూపర్ కాన్షియస్, చూడండి కాన్షియస్ను దాటిపోయినటువంటి స్థితి అండి జాగ్రత్త సుషుప్తి. మేలుకుని చూడండి, కొందరు అంటారు ఏమండి సమాధి స్థితిలో ఎవడైనా కింద పడతాడా అని, పడడండి, చక్కగా ఆసనం వేసి కూర్చుంటాడు, దృష్టిని భ్రూమధ్యంలో కానీ నాసికాగ్రంలో కానీ సుషుమ్న సహస్రాలలో కానీ ఎక్కడైనా పెట్టి నిశ్చలంగా ఉంటారే కానీ వాడు కింద పడడండి. సరే, ధ్యానం చేసేటువంటి వాడిట వాలడు. అది ఒకవేళ వాలేడా అది ధ్యానం కాదండి, నిద్ర, అది నిద్ర కింద వస్తుంది అది. జాగ్రత్త, ఇళ్లలో ఎవరైనా ఇట్లా కూర్చుని ఇట్లా ఇట్లా నాట్యం ఆడాడంటే అది ధ్యానం కాదండి, వాడికి ఇంకా నిద్ర వచ్చిందని అర్థం. ఆ నిద్ర వచ్చినప్పుడు ఏం చేయాలో తెలుసండి, లేవండి. ప్లీజ్ డోంట్ కంటిన్యూ మెడిటేషన్, ప్లీజ్ గెటప్. చక్కగా చన్నీళ్ళతో కానీ దేంతో కానీ ముఖం బాగా కడుక్కుని ఆ నిద్రను పోగొట్టి ఇటు అటు తిరిగి మళ్ళీ కూర్చోండి, కానీ ప్లీజ్ డోంట్ కంటిన్యూ ఇట్. ఆ తమోగుణం వచ్చినప్పుడు దాన్ని కంటిన్యూ చేయబాకండి. ఒకవేళ చేసినారంటే ఇట్స్ ఎ వేస్ట్ ఆఫ్ టైం, అది ఊరికే టైం వృధా అవుతుందండి. కనుక ఆ మనస్సు లయమైపోయేటువంటి పరిస్థితి కొంచెం బాగా నేర్చుకుని అభ్యాసం చేయాలండి. మనస్సు లేనటువంటి స్థితి పరమానందం, దాని పేరే అమనస్కం లేక నైష్కర్మ్య సిద్ధి అంటారండి. సరే, ఈ మనస్సును గుర్చి, ఎందుకంటే అనేక మంది ప్రయత్నం చేసేది దాని గుర్చి వివరించేది, దాని జయానికి ప్రయత్నం చేసేది కారణం ఏమిటో తెలుసండి, ఈ మనస్సు చంచలం. దేనితో చేయబడిందో తెలుసండి, వాయు. అది పంచీకరణం అనేటువంటి మన చూడండి, పంచభూతములు చక్కగా డివైడ్ చేసి వాటన్నిటి పిసికి ఈ రూపాలన్నింటినీ తయారు చేశారు బ్రహ్మదేవుడు. ఆ తయారు చేయటంలో ఈ మనస్సును తయారు చేసేటప్పుడు వాయువుని ఎక్కువగా వాడుకున్నాడండి ఎవరు, బ్రహ్మదేవుడు. వాయు అంశం ఎక్కువగా ఉందండి పంచీకరణలో. ఈ మనస్సు దేంతో ఏర్పడింది, వాయువు చేత ఏర్పడిందండి. అందుచేత వాయువు ఎట్లా ఉంటుంది చెప్పండి, కదులుతూ ఉంటుంది. అది అదేవిధంగా ఈ మనస్సు వాయువు చేత ఏర్పడింది కాబట్టి ఎప్పుడు చంచలం. అది ఎప్పుడు మీరు ధ్యానంలో కూర్చొని ఓ మనస్సా నిశ్చలంగా ఉండు అని చెప్పండి దానికి, నోరు మూసుకో నేను కదులుతాను అంటుందండి. ఏం చేయాలి చెప్పండి, దీంతో పెద్ద చావు అండి ఇది. కనుక ధ్యానంల కాలంలో చాలా బాధ కలుగుతుంది, ఇటు పరిగెత్తను అటు పరిగెత్తను ఇది. కనుకనే శాస్త్రజ్ఞులు దీన్ని ఎట్లా వర్ణించారు తెలుసండి, ఒక జంతువుతో పోల్చారండి మనస్సుని. ప్రపంచంలో చాలా జంతువులు ఉన్నాయి, ఏ జంతువు అయినా కొద్దిసేపు నిశ్చలంగా ఉంటుందండి, కానీ ఒక జంతువు ఎప్పుడు కదులుతూనే ఉంటుందండి. అది ఎవరో తెలుసండి, కోతి అండి, కోతి. అందుచేత పెద్దలు ఈ మనస్సు కోతి వంటిది అన్నారండి. మనస్సు కోతి వంటిది అంటే మహాచపలం. శాస్త్రంలో ఎట్లా వర్ణించారో చూడండి, మర్కటస్య, మర్కటం, మర్కటం అంటే కోతి అండి. ఈ మనస్సు ఎటువంటిదంటే కోతి వంటిది. ఎటువంటి కోతి, మామూలు కోతి కాదా, కాదట, సురాపానం. ఒక కోతి అండి కళ్ళు తాగిందట అండి ఎక్కడో. అయ్యా మామూలు కోతే ఊరికే నాట్యం చేస్తూ ఉంటుంది అది,
కళ్ళు తాగిన కోతి ఎట్లా ఉంటుంది చెప్పండి? కళ్ళు తాగిన మనుష్యుడే ఊపిరి తిరగకుండా గంతులేస్తాడు. మరి కోతి చెప్పండి, మర్కటస్య సురాపానం. సురాపానం అంటే కళ్ళు తాగినటువంటి కోతి వంటిది, అంతేనా? కాదు. మర్కటస్య సురాపానం తతో వృశ్చిక దంశనం. అయ్యా, కళ్ళు తాగి గంతులేస్తుంటే ఆ కోతి కండి తేలు కుట్టిందటండి. రామ రామ, ఇంకెట్లా గంతులేస్తుందండి? అసలే కోతి అందులో కళ్ళు తాగింది, ఇక తేలు కుట్టింది దానికి. తన్మధ్యే భూత సంచారో, ఈ మధ్య దానికి దయ్యం పట్టిందటండి మళ్ళీ దానికి. తన్మధ్యే భూత సంచారో యద్వా తద్వా భవిష్యతి. అయ్యా, అటువంటి కోతి ఎట్లా ఉంటుందో మీరు ఊహ చేసుకోండి, ఆ విధంగా ఉన్నది మనస్సు అని చెప్పి శాస్త్రంలో చక్కగా దాన్ని వర్ణించినారండి. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ దాన్ని జయించడానికి పద్ధతి చెప్తున్నారు. ఏం పద్ధతి వచ్చండి, ఇది బాగా నేర్చుకోవాలండి. యోగీయుంజీత సతతం ఆత్మానం రహస్య స్థిత. ఏ విధంగా ధ్యానం చేయాలో చెప్తున్నారండి. యోగీయుంజీత సతతం ఆత్మానం రహసి స్థిత. రహసి, మీరు ధ్యానం చేసేటప్పుడు పబ్లిక్గా కూర్చోబాకండి. వరండాల్లో కానీ, ఇక్కడక్కడ బజార్, అందరూ జనం అంతా పోతుంటే అక్కడ కూర్చుని ఏదో సంధ్యావందనం చెప్పడం అట్లా చేయటం మంచిది కాదండి. ఇది రహసి. రహస్య అంటే ఎవరు చూడకుండా ఇంట్లో ఏదైనా ప్రైవేట్గా గదిలో కూర్చోమంటారు అది. ఎందుకంటే అందరూ పోతుంటే చూస్తుంటే విక్షేపం కలుగుతుందండి అది. ఆ విక్షేపంలో వీడికి ఏకాగ్రత కలగదు. అందుచేత రహస్య స్థిత, ఇంట్లో ఏదైనా ప్రత్యేకంగా మెడిటేషన్ రూమ్ అనే దానికి పేరు పెట్టుకోండి, ధ్యాన గది. ఆ ధ్యాన గది తాళమేయండి. మీరు ధ్యానం అంతా పూర్తయిన తర్వాత లాక్ వేసేయండి. దానిలో మహాత్ముల యొక్క పటములు, గురుదేవుని యొక్క పటం, ధూపం, ఇటువంటివన్నీ బాగా పవిత్రంగా పెట్టుకోండి. అక్కడ వెళ్ళి కూర్చోగానే మనసు ఎలివేట్ అవుతుందండి అది. లేక మురికి లేక కల్మషం ఉన్నటువంటి ఇళ్లలో చోటండి, మనసు సరిగా నిలవదండి అది. అందుచేతనే చాలామంది ఇళ్లలో దేవతార్చన గది అని ఉంటుందండి, దేవతార్చన. అక్కడికి వెళ్ళి అర్చన చేసుకుంటూ ఉంటారు. అయితే మీరు అడగచ్చు, ఏమండి మా ఇల్లే అసలు చిన్నది, దాంతో ఒక గది ప్రత్యేకంగా ఎక్కడి నుంచి తేగలం మేము అని మీరు అడగచ్చు. పోని ఒకవేళ అటువంటి పరిస్థితిలో సామాను సర్ది ప్రత్యేకంగా కొంచెం విడిగా ఒక చోటు ఏర్పాటు చేసుకోండి. చూసారా, ప్రత్యేకంగా ఈ విధంగా రహస్యం అన్నారు. మీరు పబ్లిక్లో కూర్చొని ధ్యానం చేయవద్దు, ఏకాంతంగా కూర్చోండి. రహస్య స్థిత అన్నారు, ఎందుకంటే విక్షేపం కలుగుతుంది అది. యోగీయుంజీత సతతం ఆత్మానం రహస్య స్థిత. ఆ చోటు కూడా ఎట్లా కూర్చోవాలో తెలుసండి, ఏకాకీ. అది ఒంటరిగా కూర్చోండి. ఇంకెవరైనా పక్కన కూర్చుంటే మన దృష్టి చెడిపోతుందండి. సరే, ఇప్పుడు ధ్యాన గదిలో మీరు మీ భార్య గారు కూర్చున్నారనుకోండి, ఇద్దరు ధ్యానం చేస్తున్నారు, నిలవదండి మనస్సు నిలవదు. కొంతసేపు అయిన తర్వాత అమ్మగారు ఉన్నారా పోయినారా ఇటు చూస్తాడండి వాడు. ఇదే గొడవ అండి అది. అందుచేత ఏకాకీ అన్నారు. హిందీలో ఒక వాక్యం ఉందండి, ఏక్ నిరంజన్ దో గడిబిడ్ అన్నాడండి. దో అయితే గడిబిడే. అందుచేత ఏకాకీ. చూడండి ఎంత అనుభవంతో రాసినటువంటి గ్రంథం ఇది భగవద్గీత. చిన్న చిన్న విషయాలు కూడా శ్రీకృష్ణ పరమాత్మ వదలలేదండి. చక్కగా ధ్యానానికి పద్ధతులు బోధిస్తున్నారు. ఇది అనుభవపూర్వకమైన పద్ధతులు అండి. ఏకాకి యత చిత్తాత్మ నిరాశీర పరిగ్రహ. ఇక కూర్చునే చోటు శుచౌ దేశే. అది శుభ్రంగా ఉండాలండి. మాలిన్యం మురికి ఉండకూడదు. శుభ్రంగా ఊడ్చిపెట్టి ముగ్గులు గిగులు వేసుకుంటే చాలా మంచిది. అది శుచౌ దేశే, పరిశుభ్రమైన ప్రదేశంలో కూర్చోండి. ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మన. ఇక ఆసనం, ఫలానా ఆసనం అని చెప్పలేదండి, స్థిరం అన్నారు. ఏ ఆసనం వేసుకుంటే మీరు కదలకుండా కూర్చోగలరో దాన్ని వేసుకోండి. ఇది పద్మాసనం చాలా అద్భుతంగా ఉంటుందండి, పట్టేస్తుంది కాళ్ళనికి ఇటువాడు కదలకుండా. మీ ఇష్టం ఏదైనా ఆసనం, పోని కాళ్ళ మీద కాలు వేసి కూర్చోండి. మీ సంస్కారం అనుసరించి మీకు ఎట్లా అనుకూలమో అది వేసుకోండి. ఫలానా ఆసనం అని చెప్పి స్థిరమాసనం అన్నారు. ఏ ఆసనం మీద కూర్చుంటే 108 ఆసనాలు ఉన్నాయండి, 108 చాలా. ఎవరికి ఏది ఇష్టమో దాన్ని వేసుకోవచ్చు, కానీ స్థిరంగా ఉండాలి అది. కానీ ఒక్క ఆసనం మాత్రం వేయబాకండి, దాని పేరు శవాసనం. అంటే పండుకోవటం ఊరికి, అంతే ఇంకేం లేదు. అది కనుక వేస్తున్నారా నిద్ర వస్తుందండి శుభ్రంగా. అది చూసిన స్థిరమాసన ఆత్మన. ఇక నా అత్యుచ్ఛ్రితం, ఎత్తుగా కూర్చోవద్దు. ఇప్పుడు చూడండి నేను కూర్చున్నాను ఈ టేబుల్, ఇంత ఎత్తు మీద కూర్చోకూడదండి ధ్యానం చేసేప్పుడు. ఎందుకంటే ఎప్పుడైనా కొంచెం మత్తు, కొంచెం ఏదైనా కనుక వస్తే తమో గుణం, నెమ్మదిగా కింద పడిపోవచ్చు. పడిపోతే ఇంత ఎత్తులో కూర్చుంటే కాళ్ళు ఇరుగుతాయండి అనవసరంగా. మామూలుగా భోజనానికి కూర్చుంటారే పీట, అంత ఎత్తులో ఉండొచ్చండి. ఒకవేళ పడ్డా కూడా కాళ్ళు ఇరగదండి. నా అత్యుచ్ఛ్రితం, ఎత్తుగా కూర్చోవద్దు. నా అతి నీచం, పల్లంగా ఉండే చోటు కూర్చోబాకండి. ఎందుకంటే నీళ్లు చీమలు ఇవన్నీ పోతుంటాయండి అది. కనుక మధ్య తరగతి కూర్చుని నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చేలాజిన కుశోత్తరం. ఒక దర్భాసనం,
దాని మీద ఏదైనా చర్మం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు, లేకపోతే గుడ్డపరచుకోండి, మెత్తగా ఉంటుంది. ఎందుకంటే ఒక గంట రెండు గంటలు కూర్చోవాలంటే కాళ్ళు కొంచెం రఫ్గా ఉంటే చాలా బాధగా ఉంటుంది. అంచేత గుడ్డ వేసుకుని గర్భాసనం వేసుకుని చక్కగా ధ్యానం మొదలు పెట్టుకోమన్నారు. చేలాజిన కుశోత్తరం, ఇక చూడండి, ఇక ఆహారంలో విషయంలో ఎంత చక్కగా వర్ణిస్తున్నారు. నాత్యస్నతస్తు యోగో అస్తి, ఎక్కువగా తినద్దు. సాధన చేసేవారు, ధ్యానం చేసేవారు ఆహార విషయంలో చాలా నియమంగా ఉండాలండి. నా అత్యస్నత అతి అశ్నం, అశ్నం అంటే భోజనం చేయటం, అతి అంటే ఎక్కువగా, ఎక్కువగా తినవద్దు. నా అత్యస్నతస్తు యోగోస్తి నచైకాంత మనస్నత, ఏమి తినకుండా కూడా ఉండవద్దు. కేవలం ఉపవాసాలు ఉండి ఎవరైనా ధ్యానం చేస్తే ఏం ఉపయోగం లేదండి. ఇప్పుడు ఒక వారం రోజులు ఉపవాసం చేయండి, మీరు ధ్యానాన్ని కూర్చోండి, మనస్సు నిలవదండి, కింద పడి నిద్రపోవాలని చెప్పి అనిపిస్తుంది. కనుక మితాహారం, చూడండి, ఆహారం మితంగా ఉండాలని చెప్తున్నారు. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ. మితాహారం కనుక్కుంటే దుఃఖ దుఃఖాన్ని పోగొడుతుంది యోగం. ఆహార విషయం మీరు అడగచ్చేమండి, ఆహారం ఏమిటి, అది ఒక సింపుల్ మ్యాటర్ కదా, ఎందుకు దీనికి ఇంత ప్రాధాన్యత ఇవ్వాలని మీరు అడగచ్చు. లేదండి, తస్మాత్ అన్నమయం మనః అనేసినాడు ఉపనిషత్తు. మనస్సు అన్నం చేత ఏర్పడింది కాబట్టి అన్నం కనుక పరిశుద్ధంగా లేకపోతే, మితాహారం కనుక లేకపోతే ఈ మనస్సు అండి నిలవదు. ఇది అందుచేత ఉపనిషత్తుల్లో తస్మాత్ అన్నమయం మనః అనేశారండి. మనస్సు అన్నం చేత ఏర్పడింది, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ డైట్. అది ఆ డైట్ విషయంలో జాగ్రత్త లేకపోతే చాలా కష్టం అండి. అందుచేత శ్రీకృష్ణ పరమాత్మ మితాహారమును ప్రోత్సహిస్తున్నారండి. సరే, మితాహారం ఏది మీరు అడగచ్చేమండి, మితాహారం అంటే ఏమిటి దాని లక్షణం అని. శాస్త్రంలో దానికి చక్కని పద్ధతి చెప్పారండి మితాహారానికి. చెప్తున్నాను, ద్వౌ భాగౌ పూరయేదన్నయే. ఇది ఈ చిన్న విషయం అని అనుకోవద్దండి, ఈ ఆహార విషయం చాలా ముఖ్యమైనటువంటిది ధ్యానశీలులకు. ద్వౌ భాగౌ పూరయేదన్నయే తోయేనైకం ప్రభు పూరయేత్ మారుతస్య ప్రచారార్థం చతుర్థమవశేషయేత్. ఇదండి మితాహారం శాస్త్రంలో చెప్పింది, వినండి. పొట్ట, దీనికి అంగం ఏమిటండి, పొట్ట కదండి, ఆహారం దాంట్లోకి వెళ్తుంది. ఆ పొట్టని నాలుగుగా డివైడ్ చేయమన్నాడండి శాస్త్రగారు. నాలుగుగా డివైడ్, డివైడ్ అంటే కొయ్యమని కాదు, ఊహించమనేది. నాలుగు భాగాలు కదండి, ద్వౌ భాగౌ పూరయేదన్నై, రెండు భాగములు అంటే హాఫ్ ది స్టమక్, అది హాఫ్ ది స్టమక్. దేంతో నింపాలి, అన్నము, కూర, పప్పు, పులుసు, చారు, మజ్జిగ, వీటన్నిటితో సగం పొట్ట నింపండి అంటున్న. ద్వౌ భాగౌ పూరయేదన్నై తోయేనైకం ప్రపూరయేత్, 1/4 నీళ్ళతో నింపండి. ఇంకా ఎంత ఉంటుందండి, ఇప్పుడు హాఫ్ ఏమో ఈ వస్తువులతో నింపమన్నాడు, ఒక నాలుగవ భాగం ఏమో నీళ్ళతో నింపమన్నాడు, ఇంకెంత మిగులుతుంది చెప్పండి. ఇంకా 1/4 మిగిలిందండి, అది దేనితో నింపాలి, దేనితో వద్దు ఖాళీగా పెట్టండి అన్నాడండి. సరే, ఆ 1/4 ఖాళీగా పెడితే అది మితాహారం అవుతుంది అని పెద్దలు చెప్పారండి. అర్థమైందా, ద్వౌ భాగౌ పూరయేదన్నై తోయేనైకం ప్రపూరయేత్ మారుతస్య ప్రచారార్థం చతుర్థమవశేషయేత్. కానీ రాను రాను ఎట్లా పరిణమించిందో తెలుసండి, నీళ్ళకు కూడా చోటు లేదండి, అసలు ఫుల్గా నాలుగు భాగాలు దీంతోనే నింపేస్తున్నారు, అది మితాహారం ఎట్లా అవుతుందండి అది. అందుచేత మీరు చెప్పచ్చు, ఏమండి ఏమిటి మ్యాథమెటికల్ ఇది, విభజన ఏమిటి, నాలుగు భాగాలు ఏమిటి, ఇది భాగాలు ఏమిటి, ఏదో తినేసి మేము పోతుంటాం, ఇదంతా ఎవడు చూస్తాడు అని చెప్పి మీరు అడగచ్చు. అందుచేత సులభంగా ఇంకొక ఉపాయం చెప్తానండి ఈ గొడవ అంతా లేకుండా. ఏమిటంటే మితాహారం, మీరు భోజనానికి వచ్చి కూర్చునేటప్పుడు ఎట్లా కూర్చుంటారు, ఎట్లా వస్తారో తెలుసండి, రాకెట్ స్పీడ్తో వస్తారండి. వచ్చి కూర్చుంటారు, అయ్యా భోజనం అయిన తర్వాత కొందరు లేచేటప్పుడు లేపవయ్యా అంటారండి, చెయ్యి లేవలేడు, అది మితాహారం కాదండి. వచ్చి కూర్చునేటప్పుడు ఎంత స్పీడ్లో వచ్చి కూర్చుంటారో, భోజనం అయిన తర్వాత కూడా అంత స్పీడ్లో లేవగలిగితే అది మితాహారం. జరా బహుశా ఈ రాత్రికే టెస్ట్ చేయండి మీరు కొంచెం జాగ్రత్త. జరా ఈ విధంగా ఏదో కొంచెం తగ్గించుకోవటం మంచిదండి ఆహారం. మహనీయులు ఏం చెప్పారు తెలుసండి, డిసైడింగ్ మార్సెల్ అన్నారండి. డిసైడింగ్ మార్సెల్ అంటే మీరు భోజనం చేస్తూ చేస్తూ ఉంటే ఆఖరి ముద్ద వేసినామా బరువు అయిపోతుందండి, సరే దాన్ని కొంచెం దూరంగా పెట్టండి అని పెద్దలు చెప్పారండి. దాని పేరు డిసైడింగ్ మార్సెల్ అంటే ఏమిటి, డిసైడ్ చేస్తుంది అది కడుపు నిండిందా లేకపోతే ఇదా. ఆ ఆఖరి ముద్ద తినకుండా ఉంటే అది ఏమవుతుంది, తేలిగ్గా ఉంటుందండి అది. సరే ఆ ముద్ద వేసినామా బరువు అయిపోతుందండి. సరే అందువల్ల ఏం చేయవలం, ఆ ముద్ద జీవరాశులకు పెట్టండి, ఒక బీదవాడికి పెట్టండి, ఇంకా వాడు ఆరోగ్యంగా ఉంటాడు, మనకే ఆరోగ్యం కలుగుతుంది అది. కనుక అతిగా తినటం అనేది మంచిది కాదు. దానివల్ల గాంధీ మహాత్ముడు చెప్పినారు, మీరు కనుక ఎక్కువగా తిన్నారా
బీదవారి యొక్క భోజనం దోచుకున్న వారు అవుతారని చెప్పి గాంధీ మహాత్ముడు చెప్పినాడండి. అందుచేత మన ఆరోగ్యం బాగుంటుంది, వాడు బతుకుతాడు లక్షణంగా బీదవాడు, పుణ్యం లభిస్తుంది ఈ మితాహారం వల్ల. అందుచేత కబళం కబళం అని చెప్పి తీసి పెడతారు చూడండి, దాని అర్థం ఇదేనండి. సరే, కనుక మితాహారం అతిగా భోంచేయటం అనేది మంచిది కాదు. ఇప్పుడు ఈ ఆహార విషయంలోనండి పొట్ట నాలుక రెండు అంగాలండి, రెండు అంగములు దీనికి సంబంధించిన ఆహారానికి. పొట్ట అమాయకం అండి, ఏమి అడగదండి, ఏది వేస్తే అది ఏది తీసుకుంటూ ఉంటుంది అది. నాలుక అట్లా కాదండి, దానికి ఇష్టమైన వస్తువులు మాత్రమే లోపలికి పోనిస్తుందండి. ఈ పొట్టండి వార్నింగ్ ఇస్తుందండి, భోజనం చేస్తుంటే కడుపు నిండబోతుంటే నాలుక నిండుతున్నాను ఏమి వేయబాక ఇంకా చాలు అంటే అది అంటుంది, నోరు మోసుకో లడ్డు నేను ఇప్పుడు వదలను ఇప్పుడప్పుడే. ఈ విధంగా రెండిటికి సంఘర్షణ. ఎప్పుడైనా అటువంటి సంఘర్షణ వచ్చినప్పుడు పొట్ట మాట వినండి, పొట్ట మాట వినండి కానీ నాలుక మాట వినద్దండి, అది డేంజరస్ ఫెలో వాడు. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. దుఃఖం ఈ విధంగా ప్రిలిమినరీస్, ఇప్పుడంతా ప్రిలిమినరీస్ అంటే దానికి కావాల్సినటువంటి ముందు అభ్యాసములన్నీ చెప్పి ఇక అసలు రంగంలో ప్రవేశిస్తున్నారు. ఏమిటి చెప్పండి? ధ్యానం. ఓ అర్చన, మనస్సు బహిర్ముఖంగా ఎప్పుడైనా కనుక వెళితే, ఇప్పుడు చూడండి ధ్యానంలో మనస్సు నిశ్చలంగా ఉండాలి, మనం ట్రై చేస్తాం కానీ అది ఉండదు కదా, అది ఎక్కడో బయటికి పరిగెత్తుంది, అప్పుడు ఏం చేయాలి? అది యతో యతో నిశ్చరతి మనశ్చంచలం అస్థిరం తతస్తతో నియమ్యైతదాత్మన్యేవ వశం నయేత్. అర్జున మీరెప్పుడు కూడా దిగులు పడబాకండి. ఎప్పుడైనా మనస్సు చంచలంగా ఉంటే ఇట్ ఈస్ న్యాచురల్ అనుకోండి, కానీ అది సహజం అండి, మనస్సు ఎప్పుడు పరిగెత్తు ఉంటుంది. అయినప్పటికీ మీరు ఏ కంగారు పడకుండా ఎక్కడెక్కడికి వెళ్తుందో కొంచెం విచారించండి. ఇప్పుడు మనసు ఎక్కడికి వెళ్తుందండి? ఐదు వస్తువులు ఉన్నాయి, శబ్ద స్పర్శ రూప రసగంధ, అంతేనండి. ఈ ఐదు వస్తువులు మినహా ఇంకొక వస్తువు లేదండి, ఇంకెక్కడికి పోతుంది? ఈ ఐదింటి మీదే వాలాలి. అప్పుడు విచారించండి, మనస్సా ఇదిగో శబ్దం, దీన్ని వింటానికి కదా, ఇదిగో దీన్ని తింటానికి కదా, దీన్ని చూడటానికి కదా, ఎన్ని జన్మలు చూచినావు, ఎన్ని జన్మలు తిన్నావు, ఇప్పుడు కూడా నన్ను ఎందుకు బాధ పెడతావు, ఇప్పటికే చాలా కాలాతీతం అయిపోయింది, దానివల్ల పెద్ద ప్రయోజనం లేదు, భగవంతుని అనుగ్రహం నువ్వు పొందలేవు, కాబట్టి ఈ జన్మలో మోక్షం పొందాలంటే నువ్వు అంతర్ముఖం కావాల్సిందే అని బాగా బోధ చెయ్యండి. సరే, లాలయే చిత్త బాలకం, మనస్సు అనేటువంటి పిల్లవాడిని బాగా బుజ్జగించి లాలించాలి అది. అంతేగాని బలాత్కారంగా హఠంగా దాన్ని నిగ్రహించకూడదు. ఒకవేళ హఠంగా దాన్ని తీసుకొచ్చినావా, ఇట్ విల్ రెబెల్, ఇట్ విల్ మేక్ ఎ టెరిబుల్ రియాక్షన్, అది తిరగబడుతుందండి మనస్సు. అంచేత నెమ్మదిగా దాన్ని బుజ్జగించి తీసుకురమ్మంటారు చూడు. యతో యతో నిశ్చరతి మనశ్చంచలం అస్థిరం తతస్తతో నియమ్యైతదాత్మన్యేవ వశం నయేత్. ఇప్పుడు కొన్ని ఉదాహరణ దృష్టాంతములు చెప్తున్నారు. దీపం, దీపం వెలిగించినామండి, ప్రమిదలో దీపం కానీ కదులుతున్నది. కారణం ఏమిటి? కిటికీలో నుంచి గాలి వచ్చింది, ఆ గాలి వచ్చి దీన్ని ఆర్పేస్తున్నది, అప్పుడు పెద్దలు ఏం చేస్తారు చెప్పండి? కిటికీ మూసేస్తారు, అంతే కదండి. దీపం చక్కగా ప్రమిద దీపం వెలగాలంటే ఏ విధంగా గాలి రాకుండా చూస్తుంటారో ఆ దృష్టాంతం చెప్పు. యథా దీపో నివాతస్థో నివాత, వాత అంటే గాలి, గాలి లేని చోట ఉన్నటువంటి దీపం ఎంత నిశ్చలంగా వెలుగుతుందో ఆ విధంగా మనస్సు ఈ బాహ్యమైనటువంటి విషయ గాలి విషయ వాయువు లేకుండా ఉంటే చక్కగా వెలుగుతుంటుంది, కాబట్టి అవి రాకుండా చూస్తుండండి, ఆ బయట ఉన్నటువంటి గొడవలన్నీ మనస్సుకి రాకుండా చూడండి అది. యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృత యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. ఆ విధంగా మనస్సు కనుక నిగ్రహించి ఆ కొద్దిసేపు అయినా కనుక అక్కడ ఉంటే పరమలాభం అనేసినారు. ఆ లాభం చెప్పడానికి వర్ణించడానికి లేదు, దుఃఖం అనేది లవలేశం కూడా లేదు, అదే జీవితం యొక్క లక్ష్యం. చూడండి, తన హృదయంలోనే ఆ స్వరూపం ఉంటే ఆ మనస్సు అనేటువంటి దానివల్ల మానవుడు అనుభవించలేకపోతున్నాడు చూడండి. కనుక ఏనాటికైనా వీ మస్ట్ కాంకర్ ది మైండ్ అండ్ ది సెన్సెస్, అది ఇంద్రియములు మనస్సును జయించకపోతే ఆత్మ దగ్గరికి ఎవరు వెళ్ళలేరండి. దగ్గరే ఉన్నది ఆత్మ, పరమాత్మ దగ్గరే వెలుగుతున్నాడు, కానీ ఈ మనస్సు యొక్క చాపల్యం. మనస్సులో మూడు దోషాలు ఉన్నాయండి, మల విక్షేప ఆవరణ అని శాస్త్రంలో మూడు దోషాలు చెప్తారు. మల అంటే ఏమిటి తెలుసండి? మురికి. మురికి అంటే ఏమిటి? పాపం. అనేక జన్మల్లో పాపం అంతా మూట కట్టుకుందండి, అందుచేత అది మురికిగా ఉన్నది, అది ఒక దోషం. రెండవ దోషం కదులుతున్నది, చంచలం, అదొక దోషం. మూడవ దోషం అది కప్పబడింది, దేని చేత? అజ్ఞానం చేత. చూచారా, అజ్ఞానం అనేటువంటి దాని చేత కప్పబడింది. మూడు దోషాలు ఏర్పడిపోయినాయండి దానికి. మూడు దోషముల వల్ల పైన వెలుగుతున్నటువంటి సూర్యుని యొక్క ప్రతిబింబం ఎట్లా దాంట్లో కనిపించదో? ఎప్పుడు కనిపిస్తుంది? మూత తీసేయండి, మొట్టమొదట మూత తీసేయండి, ఆ నీళ్ళలో ఉండే మురికినంతా కిందకు వచ్చేట్టు చూడండి, తర్వాత అది చంచలంగా లేకుండా నిశ్చలమైన చోట్లో పెట్టండి, అప్పుడేమవుతుంది? మూడు దోషాలు ఎగిరిపోతాయండి. దీని పేరు మల ఆవరణ విక్షేపం అది. అప్పుడు మనస్సు నిర్మలంగా నిశ్చలంగా ఉంటుందండి అది. అయితే ఈ సాధనలన్నీ ఎట్లా చేయాలో తెలుసండి.
శనై శనై స్లో అండ్ స్టడీ విన్స్ ది రేస్. ఇంగ్లీష్లో ఒక సామెత అండి, ఎప్పుడు హడావుడిగా కంగారుగా తొందరగా కనుక సాధన చేసినావా కొంచెం మరి ఒక విధంగా పరిణమించవచ్చు. అందుచేత స్లో అండ్ స్టడీ, ఒక్కొక్క సాధన జాగ్రత్తగా శాంతంగా చేస్తుండనే కానీ ఒక్క పర్యాయం పరిగెత్తి కాళ్ళు విరక్కొట్టుకోకూడదు అని చెప్పి పెద్దలు బోధిస్తున్నారండి. సరే కొందరండి ఇవన్నీ నియమాలు ఒక్కసారి పెట్టుకోవటం, ఆఖరికి ఏది చేయలేకుండా పోవటం, ఇటువంటి జరుగుతుంది. ఈ సాధనలో తొందర పడకూడదు. చూడండి, స్లో అండ్ స్టడీ విన్స్ ది రేస్. అది సార్ ఇంగ్లీష్లో ఒక వాక్యం, హేస్ట్ మేక్స్ వేస్ట్ అన్నాడండి ఒక ఆయన. హేస్ట్ మేక్స్ వేస్ట్, వేస్ట్ మేక్స్ వరీ, సో డోంట్ బీ ఇన్ ఎ హరీ అన్నాడండి. డోంట్ బీ ఇన్ ఎ హరీ, తొందరపడద్దు అని చెప్పి పెద్దలు బోధిస్తున్నారు ఈ సాధనలోది. శనై, దానికైనా ఒక శ్లోకం చెప్పారండి, శనై శనై అంటే నెమ్మది నెమ్మదిగా చేయండి. శనై శనై ఉపరమేద్ బుద్ధ్యా ధృతి గృహీతయ ఆత్మ సంస్థం మన కృత్వా నకించిదపి చింతయేత్. పరిగెత్తే మనస్సును లోపలికి తీసుకురండి, ఇతరమైన విషయాలు చింతన చేయవద్దు, ఒక పరమాత్మను గురించే చింతన చేయండి. సార్ ఆత్మ సంస్థం మన కృత్వా నకించిదపి చింతయేత్, ఇతరమైన వ్యవహారములు ఏది కూడా మనస్సుకు రానివద్దు, ఇది శాంతంగా మీరు అభ్యాసం చేయండి. శనై శనేహి అని చెప్పి చెప్పారండి. కొందరు తొందరపడి అన్ని నాశనం చేసుకుంటున్నారు, అందువల్ల శ్రీకృష్ణ పరమాత్మ ప్రత్యేకంగా ఈ హెచ్చరిక చేశారండి. తొందరపడకూడదు, హేస్ట్ మేక్స్ వేస్ట్ అన్నారు అది. ఇప్పుడు ఇంకొక విషయం ఏమిటంటే, ఈ మనస్సు నిగ్రహించాలంటే ఇంత ప్రయత్నం ఎందుకు అని చెప్పి మీరు అడగచ్చండి. ఎందుకు చక్కగా మన అవలీలగా ఎందుకు ఇప్పుడు చెయ్యి, ఇక్కడి నుంచి ఇక్కడ పైకెత్తాం కదా, ఏమండి మన కంట్రోల్లో ఉన్నది కదా చెయ్యి, అట్లాగే మనస్సు కూడా ఎందుకు కంట్రోల్లో మనకు లేదు అని చెప్పి మీరు అడగచ్చు. అది దానికి కారణం చెప్తున్నాను, అనాది కాలం నుంచి దాని విషయం ఎవడు పట్టించుకోలేదండి, అందువల్ల బాగా మదించిపోయింది ఆ మనస్సు. తనకి ఇష్టం వచ్చిన వస్తువులన్నీ తినటం, ఇష్టం వచ్చినవి తాగటం, ఇష్టం వచ్చిన చింతన చేయటం మనని బానిసగా తయారు చేసిందండి ఏది మనస్సు అది. అందువల్ల మహనీయులు ఏం చేసినారు, ఈ విధంగా ఇష్టం వచ్చినటువంటి చెలరేగుతుంటే ఇక్కడ ఏకాగ్రత అనేది చెడిపోతే ఆ లోపల ఉన్నటువంటి వస్తువు కనిపించట్లేదండి అది. అందుచేత ప్రయత్నపూర్వకంగా అది చెప్పినట్టు మనం వినకుండా, అది అడిగిన వస్తువులు మనం ఇవ్వకుండా నిగ్రహం కంట్రోల్ కనుక చేస్తే అది చక్కగా దారికి వస్తుందండి అది సార్. అందుచేత మహనీయులు ఈ మనోనిగ్రహం కోసం కొన్ని కొన్ని ఉపాయములు చక్కగా, ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఎన్ని ఉపాయములు చెప్తున్నారు చూడండి, వాటన్నిటిని నిత్య జీవితంలో కనుక అభ్యాసం చేస్తే అనాది కాలం నుంచి మదించినటువంటి మనస్సు కంట్రోల్లోకి వస్తుందండి అది. మనస్సు అనేది ఎప్పుడు కంట్రోల్లోకి వచ్చిందో ఇందాక చెప్పలేదండి, ఇక మనం చేయవలసింది లేదండి. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో, శాస్త్రంలో ప్రమాణం, మనస్సే బంధానికి మోక్షానికి కారణం అండి. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసక్తం ముక్త్యై నిర్విషయం స్మృతం. మనస్సు విషయముల వైపు కనుక పరిగెత్తితే బంధనం, నిర్విషయం అంటే దాని గురించి చింతన చేయకుండా అంతర్ముఖం కావటం మోక్షం. సూక్ష్మంగా ఒక వాక్యంలో చెప్పేశారండి శాస్త్రం, మళ్ళీ చెప్తున్నాను, మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసక్తం ముక్త్యై నిర్విషయం స్మృతం. అది ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ధ్యాన పద్ధతులు చాలా వివరించినారు, ఆ మనసులో ఉండేటువంటి దోషాలన్నీ చెప్పి ఆ దోషాలని దూరీకరించమని చెప్పి చెప్పినారు. కాబట్టి ఆ మనస్సును కొంచెం జాగ్రత్తగా పరిశీలించి ధ్యాన కాలంలో ఎక్కడికి వెళుతుందో కొంచెం పరిశీలించి దాని గురించి చింతన చేసి ఆ వస్తువు మీద విరాగం, విరాగం అంటే నాన్ అటాచ్మెంట్, ఆ వైరాగ్యం కనుక కలిగి ఉంటే ఏ వస్తువు మీద ఎక్కడికి ఇది పరిగెత్తిందో దాని మీద దాన్ని విచారణ చేయండి, ఆ మనస్సుకు బోధించండి. అందుచేత పెద్దలు ఏం చెప్పినారంటే, ఈ మనస్సును నిగ్రహించడానికి దానికి ఇష్టమైనటువంటి వస్తువులు దానికి ఇవ్వద్దు అని చెప్పి పెద్దలు చెప్పారండి. అందులో అన్ని ఇంద్రియాల కంటే నాలుగు చాలా భయంకరమైనటువంటి ఇంద్రియం, మహాప్రమాదకరమైన ఇంద్రియం. ఆ నాలుకను నిగ్రహించడానికి పెద్దలు ఎన్ని ఉపాయములు అవలంబించారో చూడండి. ఏమని చెప్పారంటే శాస్త్రముల్లో, నాయన నాలుకకి ఏది ఇష్టమో అది మీరు తినవద్దు, ఒకవేళ తినవద్దంటే మళ్ళీ తింటాడేమో అని దానికి ఒక ఆచారం పెట్టారండి, గయాక్షేత్రంలో దాన్ని వదిలేసిరా అన్నారండి. ఇప్పుడు ఎవరు మీకు వంకాయ ఇష్టం అనుకోండి, ఆ యాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ వదిలేస్తారు, నేను వంకాయ తినను అని గైలో వదిలిపెట్టేస్తాను, మళ్ళీ తినరండి. నేను కొందరు చూచినాను వంకాయ దోసకాయ ఇటువంటి తిన్నే తినరు, కారణం నేను గైలో వదిలిపెట్టానని. ఈ ఆచారం ఎందుకొరకు ఏర్పరిచారు చెప్పండి, ఇది నాలుకను కంట్రోల్ చేయడానికి ఏర్పరిచారు. ఇది నాలుగు ఇష్టమైన రుచులన్నీ తింటుంటే దాని మీద పరిగెత్తుతుంటే ఏకాగ్రత లేదు, కాబట్టి ఆ వస్తువుని కనుక అక్కడ నిలిపేస్తే ఇక మళ్ళీ తినరది. అందువల్ల ఈ నాలుగు అన్నిటికంటే చాలా ప్రమాదకరమైనటువంటి ఇంద్రియం, కాబట్టి పెద్దలు ఈ ఆచారం ఏర్పాటు చేసినారండి. సరే అయితే రాను రాను ఏమైపోయింది తెలుసండి, ఆచారం చెడిపోయిందండి. కొందరు తమకు ఇష్టం కాని వస్తువులు అక్కడ వదిలేసి వస్తున్నారండి.
ఈ మధ్య ఒక ఆయన కుంకుడుకాయలు వదిలొచ్చాడండి అక్కడ. నేను తినను. ఎవడు తిని గడిచేది ఎవడండి? ఏదో వదలాలని అక్కడ వదిలేలాడు, కానీ మంచి వస్తువులు వదలాలి, వాడికి ఇష్టమైన వస్తువులు వదలాలి, కానీ దానికైనా అర్థం ఉందండి. మరి ఒక ఆయన వెళ్ళి సంధ్యావందనం వదిలేసి వచ్చాడండి అక్కడ. సంధ్యావందనం వాడికి ఎంత బాధగా ఉందో అది, ఆ వందనం చేయటం అది. ఈ విధంగా తమకు కష్టమైన వస్తువులన్నీ అక్కడ వదిలేసి వస్తున్నారు ఇష్టంగా. ఆచారం చెడిపోయిందండి అది. అసలు ఎందుకొరకు ఏర్పడిందంటే ఆచారం మనస్సు యొక్క మదం అనగటానికి అది. ఇష్టం వచ్చిన వస్తువులన్నీ తింటుంటే ఇంకా దానికి ఏకాగ్రత ఎక్కడండది. అందుచేత శ్రీకృష్ణ పరమాత్మ ఈ అధ్యాయంలో ఆ మనస్సును గూర్చి, ఇంద్రియములను గూర్చి నిజంగా ఎంత జాగరూకత వహించమని చెప్పి బోధిస్తున్నారు చెప్పండి అది. ఈ మనస్సు కండి ఆత్మ విచారణ బాగా నేర్పాలండి అది. సరే ఆత్మ విచారణ ఏ లైట్ జ్యోతి, ఆత్మజ్యోతి, ఆత్మ విచారణ అనేటు ప్రకాశం దానికి ఉండాలి మనస్సుకి. రెండవది చంచలంగా ఉండకూడదు అది. ఈ రెండు కనుక జాగ్రత్త పడితే ఇక ఏమి మనం కొత్తగా చేయవలసింది లేదు. ఏమిటి చెప్పండి? నిశ్చలత్వం నిర్మలత్వం చూచారా, నిశ్చలత్వం నిర్మలత్వం. ఈ తన స్వరూపం కనుక తెలిస్తే మనస్సు అండి నిజంగా మహాపవిత్రమైనటువంటి ఆత్మస్వరూపంగా మారిపోతుంది అండి అది. చంచలత్వం లేకుండా ఉండటానికి ఇటువంటి అభ్యాసం, యోగాభ్యాసం చేయాలది నిశ్చలంగా. అర్థమైందండి? రెండు దోషాలు ఏమిటి చెప్పండి? మనస్సుకి జ్ఞానం లేకపోవటం ఒక దోషం, మనస్సు చపలంగా ఉండటం ఒక దోషం అది. సరే ఇప్పుడు అతి ముఖ్యమైనటువంటి రంగంలోకి దిగుతున్నారండి శ్రీకృష్ణుడు ఈ అధ్యాయంలో. ఏమిటి తెలుసండి? సామాన్యంగా ధ్యానం అనేక మంది చేస్తున్నారు, కానీ ఒక పెద్ద పొరపాటు జరుగుతున్నదండి లోకంలో. ఏమిటంటే ధ్యాన కాలంలో దేవుడు మోస్తరు ఉంటారండి, మహాపవిత్రం, ఎవరిని తిట్టరు, ఎవరిని కొట్టరు, పాపం చేయరు. బయట అడుగు పెట్టాడా నారాయణ, ఎగరటం, కొరకటం, కరవటం, అంటే వాడిని తిట్టడం, వీడిని తిట్టడం ఇట్లా జరుగుతున్నదండి. ధ్యాన కాలంలో మాత్రం సాక్షాత్ అవతరించిన దేవుడిగా ఉంటారండి. అది శ్రీకృష్ణ పరమాత్మ ఎత్తి చూపిస్తున్నారు. ఇటువంటిది మంచిది కాదయ్యా. ఏ శాంతి, ఏ ఆనందం, ఏ నిశ్చలత్వం, ఏ నిర్మలత్వం మీరు ధ్యాన కాలంలో కలిగి ఉన్నారో దాన్ని యు మస్ట్ ప్రొసీడ్, ప్రపంచంలో కూడా దాన్ని అనుసరించిపోవాల్సిందే. కానీ అక్కడ ప్రత్యేకంగా మరి ఒక రూపాన్ని మీరు ప్రదర్శించబాకండి. సరే చాలామంది ధ్యాన కాలంలో చాలా బాగుంటారు, ఇక్కడ అన్నీ పవిత్రం, బయటకు వస్తే అంత అపవిత్రం, హీనమైన ఆచరణ, అవినీతి, అధర్మం, అన్యాయం ఇవన్నీ కూడా చేస్తుంటారు ఇది. సరే అది శ్రీకృష్ణ పరమాత్మకి ఇష్టం లేదు. ఏ పవిత్రత మీరు ధ్యాన గదిలో మీరు ప్రదర్శించినారో యు మస్ట్ కంటిన్యూ త్రూఅవుట్ ది డే. అది యావత్ జీవితం కూడా బయట వ్యవహారంలో కూడా మీరు ఎట్లా ఉండాలి, కానీ వ్యవహారంలో దోషములు కలిగి ఇక్కడ మాత్రం ధ్యానం చేస్తుంటే ఏమైనా ప్రయోజనం ఉందా చెప్పండి. ఆ విషయం హెచ్చరిక చేస్తున్నారని. సరే ఎక్కడున్నారు భగవంతుడు చెప్పండి? సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శన. అది సమదృష్టి. నిన్ను నువ్వు ఏ విధంగా ప్రేమిస్తున్నావో పరప్రాణిని కూడా ఆ విధంగా ప్రేమించు, దయ, ప్రేమ, కరుణ కలిగి ఉండు. ఆ విషయం చూపిస్తున్నారండి. దీ మరి ఒకరిని బాధించడం, ఇక్కడేమో దేవుణ్ణి ధ్యానం చేయటం, ఏమైనా మీనింగ్ ఉందండి దీనికి చెప్పండి? అది ఎవరు భగవంతుడు చెప్పండి? అందరు జీవులు కలిస్తే భగవంతుడు. చూడండి విశ్వరూపం భగవంతుడు, ఈ విశ్వను యూనివర్స్ ఈజ్ ఈజ్ బాడీ. చూచారా ప్రపంచమంతా వారి శరీరం అయినప్పుడు ఒక ప్రాణిని కనుక బాధ పెడితే దేవుణ్ణి బాధ పెట్టినట్టే అవుతుందండి కదండి. ఆ విషయం తెలియక ఇక్కడ మాత్రం ఏమో పరమశాంతంగా ఉండి మూర్తి భవించిన ధర్మంగా ఉండి బయట అధర్మం ఆచరిస్తుంటే భగవంతుడు అంగీకరిస్తాడు చెప్పండి. అందువల్ల ఆ రహస్యం చెప్తున్నారు. నాయన బయటికి వెళ్ళినప్పుడు నిన్ను నీవు ఎట్లా ప్రేమిస్తున్నావు ఒక ప్రాణిని ఆ విధంగా కరుణ కలిగి ఉండు. సరే ఇదండి అన్నిటికంటే చాలా ముఖ్యమైన ధర్మం. మనం మన సుఖాన్ని అపేక్షిస్తున్నావా లేదా? అదేవిధంగా పరసుఖాన్ని అపేక్షించండి. ఎందుకంటే పరుడనే వాడు లేడు అసలు, అంత భగవత్ స్వరూపమే. అటువంటిప్పుడు ఒకరిని బాధ పెట్టాలని చెప్పి ఎట్లా అనుకుంటారు చెప్పండి? అది వాడు సెపరేట్ కాదండి, మనస్వరూపమే, ఆత్మస్వరూపమే అనే రహస్యం ఇప్పుడు చెప్తున్నారు. సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శన. ఆంధ్రపత్రిక అనే పేపర్ మీరు చదువుతున్నారు కదండి, డైలీ పేపరు ఆంధ్రపత్రిక. దాని సంపాదకీయంలో మొట్టమొదటి దాన్ని స్థాపించినటువంటి నాగేశ్వరరావు గారు ఉన్నారు చూడండి, కాశీనాథుడు నాగేశ్వరరావు గారు. భారతంలో ఒక పద్యం రాశారండి వారు ఉన్నప్పుడు. వారి మీద విశ్వాసం చేత ఇప్పుడు కూడా ఆ సంపాదకీయం మీద ఆ పద్యం కంటిన్యూ చేస్తున్నారండి. చాలా అద్భుతంగా ఉంది అది, చెప్తాను వినండి. వరులేయ వియునరించిన నరవర అప్రియము తన మనం బునకగుదానురులకు నవిసేయకునికి పరాయణము పరమ ధర్మ పథములకెల్లన్. అది ఆ పత్రిక సంపాదక మీ పైన చూడండి, ఇప్పటికీ ఆ పద్యం రాస్తున్నారు, డైలీ రాస్తారు చూడండి. ఎంత ముఖ్యమైన పద్యం చెప్పండి అది, మళ్ళీ చెప్తున్నాను. వరులేయవియునరించిన నరవర అప్రియము తన మనంబునకగుదానురులకు నవిసేయకునికి పరాయణము పరమ ధర్మ పథములకెల్లన్. అది నీకు నీవు ఏమి చేయాలనుకుంటున్నావో దాన్ని ఇతరులకు చేయి. ఇప్పుడు మనకు ఆకలి అయింది,
ఏమనుకుంటావు? నాకెవడైనా అన్నం పెడితే బాగుండేని అనుకుంటావా? అదేవిధంగా ఎవరికైనా ఆకలితో బాధపడుతుంటే ప్రసాదం కొంచెం పెట్టండి సరే. ట్రీట్ అదర్స్ యాజ్ యువర్ సెల్ఫ్, అది ఇతరులు ఏ విధంగా ట్రీట్ చేయాలంటే నిన్ను నీవు ఏ విధంగా ట్రీట్ చేసుకుంటున్నావో ఆ విధంగా ట్రీట్ చేయాలది. సరే, వారిని బాధించి మనం ఆనందపడితే దానికి ఏమైనా అర్థం ఉందా అనే ఆ భారతంలో చక్కని పద్యం ఉండదు. కనుక ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మ దాని భావాన్నే చెప్తున్నారన్నది. సరే, ఆ శ్లోకం ఆత్మోపమ్యేన సర్వత్ర సమం పశ్యతి అర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగీ పరమో మత. అర్జున, ఆత్మౌపమ్యేన, ప్లీజ్ అండర్లైన్, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గొప్ప సిద్ధాంతం చెప్తున్నారు, ఆత్మ నీ వలే చూసుకో, ఇతరులు ఏ విధంగా చూడాలి నిత్య జీవితంలో నీ వలే చూసుకో, ఆత్మౌపమ్యేన, సరే, నాట్ బ్రదర్హుడ్. చూడండి, కొన్ని చోట అయ్యా ట్రీట్ యువర్ నైబర్ యాజ్ యువర్ బ్రదర్ అంటారు. కొన్ని పశ్చిమ దేశంలో కొందరు అయ్యా నీ పక్కింటి వాడిని నీ సోదరుని వలే చూడంటారు. కానీ శ్రీకృష్ణ పరమాత్మకి అది ఇష్టం లేదు. ఎందుకంటే సోదరుడు కొట్టుకు చూస్తున్నారండి. అటువంటిప్పుడు బ్రదర్హుడ్ ఎట్లా గొప్ప సిద్ధాంతం అవుతుంది చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఎవరైనా వకీళ్ళు ఉంటే అడగండి, అయ్యా మీకు కేసులు ఏమొస్తున్నాయని, అన్నదమ్ముల కేసులు, అక్క చెల్లెళ్ళ కేసులు. చూచండి, మరి బ్రదర్హుడ్ అనే సిద్ధాంతం ఎట్టవుతుంది? సోదరుడు వలే చూడంటే నాన్ సెన్స్. ఆ సోదరుడు కలహించుకుని చూస్తున్నారు ఇక్కడ. అందుచేత సోదరుడు కాదు, నీ వలే చూసుకో ఉంది. ట్రీట్ అదర్స్ యాజ్ యువర్ సెల్ఫ్, నాట్ యాజ్ యువర్ బ్రదర్ అనే శ్రీకృష్ణ పరమాత్మ ఆత్మౌపమ్యేన సర్వత్ర. ఇంగ్లీష్లో ఒక సామెత ఉందండి, డూ యాజ్ యూ వుడ్ బి డన్ బై, ఇదండి డూ యాజ్ యూ వుడ్ బి డన్ బై. నీవు ఇతరుల చేత ఏ విధంగా, ఇతరులు నీకు ఏది చేయాలని అనుకుంటున్నావో దానిని ఇతరులకు చెయ్యి. ఇది చక్కని సిద్ధాంతం, దీని పేరు ఆత్మౌపమ్యం అనే శ్రీకృష్ణ పరమాత్మ నాయన. ఇతరులను ఎట్లా చూడాలంటే నీ వలే చూసుకో, అది తన మీద ఎవరికి ద్వేషం ఉండదండి. కనుక ఏ ప్రాణి మీద నీకు ద్వేషం ఉండకూడదని ఇది నిత్య వ్యవహారంలో మానవుడు అనుసరించవలసిన పద్ధతి అండి. ఆత్మౌపమ్యైన సర్వత్ర సమం పశ్యతి అర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మత. ఒక ఇంటిలో ఏం జరిగిందో వినండి. అత్త కోడలు ఉన్నారండి, వాళ్ళిద్దరికీ పడటం లేదండి యుద్ధం. ప్రతిరోజు వీళ్ళిద్దరికీ యుద్ధాలు జరుగుతున్నాయండి. ప్రతి యుద్ధంలో కోడలు గెలుస్తున్నదండి, అత్త ఓడిపోతున్నదండి. ఆఖరికి ఒక యుద్ధంలో కోడలు ఏం చేసిందంటే అల్టిమేటం ఇచ్చేసింది, అత్తగారు ఓడిపోయినారండి, మీరు ఇక మీదట ఇంట్లో ఉండవద్దు, దయచేయండి బయటికి అని ఆర్డర్ ఇచ్చింది, సుగ్రీవాజ్ఞ ఇచ్చిందండి ఎవరు కోడలు. అత్త ఓడిపోయింది కదండి, ఇక విధి లేక దాన్ని అనుసరించాలి కదా. నమస్కారం చేసింది, కోడలు గారు మీరు గెలిచారు కాబట్టి మీ ఆజ్ఞను నేను పాలించాల్సిందే, కానీ చిన్న అభిలాష నాకు ఏమిటంటే నీకు ఇటీవలే పెళ్ళయింది, అంటే నా కుమారుడికి పెళ్ళయింది, కోడలు నువ్వు వచ్చావు, నాకు ఒక సంకల్పం, నీకు ఒక పిల్లవాడు పుడితే వాడి ముఖారవిందం చూచి నేను వెళ్ళిపోతా, వెళ్ళను అని చెప్పను, తప్పక వెళతా, ఎందుకంటే నీ ఆర్డరు, నీకు పిల్లవాడు పుడితే వాడిని చూచి వాడి ముఖం దర్శనం చేసుకుని వెళ్ళిపోతా, అది ఒక్కటి నాకు సంకల్పం. కోడలు అనుకుంది, వెళ్ళను అంటే కదా నాకు బాధ, ఏదో నాకు సంతానం కలిగితే చూచి వెళ్తానని చెప్పింది కదా అని ఓర్చుకుందండి, అత్తగారిని ఉండనిచ్చింది. సరే, కొంతకాలానికి పిల్లవాడు పుట్టాడు, అప్పుడు వెంటనే కోడలు, అత్తగారు ఇదిగో నాకు పుట్టాడు కొడుకు, చూచేసి బయలుదేరు బయటికి అని ఇంకొక చిన్న అభిలాష, వాడి పెళ్ళి వాడి వివాహం చూసుకుని బయటికి పోతాను ఇంకేం లేదు అని పర్మిషన్ అడిగిందండి. కోడలు అనుకుంది, ఇంతే కదా, ఎడు తిరిగి వాడికి ఇంకో 15 ఏళ్లలో వివాహం అవుతుంది, అంతవరకు ఉంటే తర్వాత దయచేస్తుంది బయటికని ఓర్చుకుందండి ఎవరు కోడలు. అత్తగారు అంతవరకు ఉన్నారు, ఆఖరికి మనవాడికి పెళ్ళి అయిందండి, అది పెళ్ళి అయింది, కోడలు కూడా వచ్చేసిందండి, కొత్త కోడలు అంటే కోడలికి కోడలు వచ్చిందండి. అప్పుడు మొదటి కోడలు అత్తగారు, అత్తగారు ఇదిగో నా పిల్లవాడికి పెళ్ళి అయింది, కోడలు కూడా వచ్చింది, తమరు దయచేయండి అంటే అత్త ఏమన్నా తెలుసునా, కోడలు ఇంటికి రాగానే అత్త బయటికి వెళ్ళటం సిద్ధాంతం అయితే నీకు కోడలు వచ్చింది, నువ్వు అత్త అయినావు కాబట్టి మన ఇద్దరు అత్తలం కలిసి బయటికి పోదాం పద. అప్పుడు చెప్పిందే కోడలు, అత్తగారు ఆచంద్ర తారార్కం ఇక్కడే పడి ఉండండి, ఇక్కడే పడి ఉండు, దీని పేరు ఆత్మౌపమ్యం అండి, తన వలే చూసుకోమని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఈ విధంగా చెప్తుంటే అర్జునుడు గారు ఒక సందేహం, కృష్ణ మనస్సు మీరు చెప్పిన ధ్యానం చాలా బాగుంది కానీ ఆచరణలో నాకు చాలా సందేహాలు వస్తున్నాయి, మహా చపలమైనటువంటి మనస్సు నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను, దయచేసి ఉపాయములు చెప్పండి అని ప్రార్థన చేస్తే రెండు ఉపాయములు చెప్తున్నారండి శ్రీకృష్ణుడు. చంచలం హిమన కృష్ణ ప్రమాధి బలవదృఢం. అర్జున్ ప్రశ్న, కృష్ణ మనస్సు చాలా చపలంగా ఉంది, దీన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాను. చంచలం హిమన కృష్ణ ప్రమాధి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. గాలిని అరికట్టడం ఎంత కష్టమో అంత కష్టంగా ఉంది అని అర్జునుడు అడిగితే కృష్ణుడు డోంట్ వరీ అన్నాడు, ఏం బాధపడబాక నేను చక్కని ఉపాయములు చెప్తున్నాను. అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం జలం అభ్యాసేన తుకౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే.
అభ్యాసమో వైరాగ్యమో. డైలీ ప్రాక్టీస్ చేయండి. మీకు ఒకవేళ మనస్సు నిలిచినా నిలవకపోయినా కంటిన్యూ ప్రాక్టీస్, ప్రాక్టీస్ వదలబాకండి. అయ్యో నా మనస్సు నిలవలేదని కంగారు పడద్దు. ప్రతిరోజు మీరు కొంచెం దాని విషయంలో కనుక ప్రయత్నం చేస్తుంటే ఇట్ విల్ బి అండర్ ది కంట్రోల్ ఇన్ కోర్స్ ఆఫ్ టైం. అది కొంతకాలం అయ్యేటప్పుడు తప్పకుండా నిగ్రహింపబడుతున్న శ్రీకృష్ణ పరమాత్మ హామీ ఇస్తున్నాడు, డోంట్ స్టాప్ యువర్ సాధన, ప్లీజ్ కంటిన్యూ అని చెప్తున్నారు. అభ్యాసేనతు, తర్వాత వైరాగ్యం. వైరాగ్యం అంటే ప్రాపంచిక వస్తువుల్ని పెద్ద దాన్ని గురించి నమ్ముకుంటే చాలా డేంజర్ అన్నది, అది కాలగర్భంలో నశించిపోతాయి. పోనీ ఒకవేళ శాశ్వతంగా ఉన్న ఈ శరీరం ఎంతకాలం ఉంటుంది చెప్పండి? దాన్ని అనుభవించే ఐదర్ ది ఆబ్జెక్ట్ ఆర్ ది సబ్జెక్ట్ షుడ్ వ్యానిష్ ఇన్ కోర్స్ ఆఫ్ టైం. కాలగర్భంలో అది కానీ ఇది కానీ రెండు పోతాయండి. అందుచేత దాని మీద వైరాగ్యం కలిగి శాశ్వతమైన వస్తువు అయిన పరమాత్మ యొక్క పాదారవిందమును ఆశ్రయించటం మంచిదండది. ఈ విధంగా కృష్ణ పరమాత్మ చెప్తే ఆఖరికి అర్జునుల వారు ఇంకొక సందేహం వెల్లడించారు, కృష్ణ బాగుంది అట్లాగే ప్రయత్నం చేస్తాం. ఆ మోక్షసిద్ధి పొందకుండా మనస్సు పూర్ణంగా నిలవకుండా అకస్మాత్తుగా వీడు చనిపోతాడు అనుకోండి, సపోజ్ చావు వచ్చింది, రాబోయే జన్మలో వాడి ఏ విధంగా జన్మిస్తాడు? ఇది చాలామందికి ప్రశ్న అండి. ఈ జన్మలో కనుక మనస్సు చక్కగా కంట్రోల్ అయ్యి మోక్షం కనుక పొందితే వాడికి జన్మే లేదు, జన్మరాహిత్యం. అంత స్థితిలో పొందలేక ఏదో సామాన్యమైనటువంటి కొంత అభ్యాసం చేసి అకస్మాత్తుగా చనిపోతే వాడి గతి ఏమవుతుంది అని అర్జునుడు ప్రశ్న చేశాడండి. చూచారా, దానికి మొట్టమొదట జనరల్గా చెప్పేసినాడు, పార్థనైవేఘనాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణ కృత్ కశ్చిద్ దుర్గతిం తాత గచ్చతి. శుభకార్యం, దైవకార్యం, పుణ్యకార్యం చేసేవారికి దుర్గతి లేదు అని జనరల్గా చెప్పేశారండి. వాడు ఏదో ఉన్నతమైనటువంటి జన్మ పొందుతాడే కానీ నికృష్టమైనటువంటి జన్మ పొందనే పొందడు అని జనరల్గా చెప్పి రెండు పద్ధతులు చెప్తున్నారు. ఈ జన్మలో గనక 150 మార్కులు కనుక వస్తే పుణ్యంలో, చూడండి పుణ్య సంపాదనలో కానీ జ్ఞాన సంపాదన 150 మార్కులు కనుక వస్తే వాడు అకస్మాత్తుగా చనిపోతే రాబోయే జన్మలో శుద్ధమైన కుటుంబం, కేవలం భగవచ్చింతన కలిగినటువంటి కుటుంబంలో వాడు జన్మిస్తాడు. చూడండి, శుచీనాం శ్రీమతాంగే యోగ భ్రష్టో అభిజాయతే. చూడండి, ఆ కుటుంబంలో అందరూ కూడా బాగా ధ్యానం చేస్తుంటారు, వాడికండి అనుకూలమైనటువంటి అట్మాస్ఫియర్ వాతావరణం ఏర్పడుతుంది. సరే, ఎవరికి? కేవలం అతీతమైన ధ్యానం చేసిన వారు కాదు, మధ్యరకం, అది 150 మార్కులు. అటువంటి వారు వచ్చే జన్మలో శుద్ధమైన తల్లిదండ్రుల యొక్క గర్భంలో జన్మిస్తారు, బాగా ప్రోత్సాహం లభిస్తుంది అక్కడ. ఇది మరికొందరు ఈ జన్మలో 180 మార్కులు డిస్టింక్షన్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉంటారండి, బాగా తపస్సు చేసి ఇంద్రియములు కంట్రోల్ చేసి పూర్ణమైనటువంటి మోక్షం పొందకుండా చనిపోతే అటువంటి వారు అథవా యోగినామేవా కులే భవతి ధీమతాం. వారు వచ్చే జన్మలు ఎక్కడ పుడతారు తెలుసండి? మామూలుగానే గృహస్థులలో పుట్టి కొంతకాలం అయిన తర్వాత అండి ఆశ్రమాలకి, మఠాలకి, సద్గురువుల దగ్గరికి, ఏకాంతమునకో, ఏ హరిద్వారానికో, ఏ ఋషికేశానికో వెళ్ళి తపస్సు చేసుకుంటారట వాడు. చూ అట్లాగే వాడు చరిత్రలు చూస్తున్నాం కదండి, వారికి అదే ఫైనల్ జన్మ. ఇంకా ఆ జన్మలో వారు ఆ కొరవ కాస్త పూర్తి చేస్తారండి. సరే, అంతేగాని చేసినటువంటి పుణ్యం నశింపదు అని ఈరోజు హామీ ఇస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఇప్పుడు చూడండి, వర్తకులు లెక్కలు రాస్తుంటారు చూడండి పుస్తకంలో, జమా ఖర్చు. ఒక పేజీ పూర్తి అయిన తర్వాత ఏం చేస్తారు చెప్పండి? టోటల్ చేస్తారు. టోటల్ చేసినటువంటిది ఆ ఫిగరు వచ్చే పేజీ మీద పైన పెడతారండి, దాని పేరు బీఎఫ్ బ్రాడ్ ఫార్వర్డ్ అంటారండి సార్. అంతేగాని ఈ పేజీ యొక్క లెక్కలన్నీ వృధా కాదు, రాబోయే పేజీలో పైనే ఉంటాయండి. అదేవిధంగా కర్మదేవతలు ఏం చేస్తారంటే ఈ జన్మలో చేసిన పుణ్యం, ఈ జన్మలో చేసిన పాపం అంతా కూడా టోటల్ చేసుకుని రాబోయే జన్మలో పుట్టుకతోనే అవి ఏర్పాటవుతాయండి. ఈ జన్మలో కనుక పుణ్యం ఎక్కువ చేస్తే వచ్చే జన్మలో పుణ్యంతో కూడినటువంటి శుద్ధమైనటువంటి జన్మ వస్తుంది అది. ఈ విధంగా నాయన అర్జున ఏమి దిగులు లేదు, వారు పవిత్రమైనటువంటి స్థితినే పొందుతారు కానీ అపవిత్రమైనటువంటి స్థితిని పొందరు. నహి కళ్యాణ కృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చది. ఇటువంటి దైవకార్యం, శుభకార్యం, పవిత్ర కార్యం చేసే వారికి దుర్గతి లేనే లేదని చెప్పి ఘంటాపదంగా చెప్తున్నారండి శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి ఎందుకు ప్రయత్నం చేసుకోకూడదు, చేయకూడదు? చేసుకున్నవాడికి చేసుకున్నంత మహాదేవ అని సామెత లేదండి. ఎంత పుణ్యం ఆర్జించుకుంటే అంత మంచిదని శ్రీకృష్ణ పరమాత్మ ఈరోజు అద్భుతమైనటువంటి ఆత్మ సంయమ యోగం పరిసమాప్తం చేసినారు. ఈ రోజుతో షట్కం పూర్తయింది, రేపటి నుంచి భక్తి షట్కం, 7వ అధ్యాయం విజ్ఞాన యోగమును గురించిన విచారణ జరుగుతుంది. ఓ శంభో శివ 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 శంభో శివ 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 శంభో
శివ 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 నారాయణ 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 ఓ